హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్య ఆర్య ఈరోజు మనం ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనం ఎలా కలిగించేవారో ఈరోజు చూద్దాం అంటే ఈ యుగ యుగాలలో కానీ ప్రతి ఖండం వాతావరణం సంస్కృతిలోని జనం ఒక వ్యక్తి శరీరానికి సాధారణంగా ఉండే శక్తి సామర్థ్యాలను మంచి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చి రుగ్మతలను నయం చేసే శక్తి ఎక్కడో అక్కడ ఉందన్న విషయాన్ని సహజంగానే తెలుసుకున్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ అద్భుత శక్తిని ఆమంత్రించవచ్చని వారు నమ్మారు దానిని సరైన రీతిలో వేడుకొన్నప్పుడు మానవీయ ఆవేదనకు ఉపశమనం లభిస్తుంది ఈ విశ్వాసాన్ని అన్ని దేశాల చరిత్ర బలపరుస్తోంది ప్రపంచం యొక్క తొలినాటి చరిత్రలో మనుష్యులను మంచికి కానీ చెడుకి కానీ రహస్యంగా ప్రభావితం చేయగల శక్తి రోగాలను నయం చేయగల శక్తి కూడా ఇందులో ఉంది పూజారులు పూజారిణులు పవిత్ర గురువుల ఆధీనంలో ఉందని అనేవారు ఆ శక్తులు తమకు భగవంతుని నుంచే సంక్రమించాయని వారు అనేవారు రోగులను నయం చేసే శక్తి కూడా వాటిల్లో ఉంది నయం చెయ్యటానికి ఉపయోగించే ప్రక్రియలు పద్ధతులు ప్రపంచం అంతటా రకరకాలుగా ఉండేది కానీ సాధారణంగా వాటిలో దైవ ప్రార్థన దైవానికి సమర్పించే కానుకలు ఉండేవి ఇవి కాక వేరే ఉండేవి చెయ్యి మీద చెయ్యి వెయ్యటం మంత్రాలు చదవటం తాయెత్తలు రక్షరేఖలు కంకణాలు స్మారక చిహ్నాలు చిత్రపటాలను కూడా ఉపయోగించేవారు ఉదాహరణకి మన ప్రాచీన మతాల్లో ప్రాచీన మందిరాల్లో పూజారులు రోగులకు మత్తుమంది ఇచ్చేవారు వారు నిద్రలోకి జారుకుంటుండగా సమ్మోహక సూచనలు ఇచ్చేవారు యోగ నిద్రలోకి పంపేవారు వీరు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూడటానికి వచ్చి వారి జబ్బులను నయం చేస్తాడని రోగులకు చెప్పేవారు ఆ ప్రకారం అనేక మంది రోగులకు ఉపశమనం లభించేది హికీట్ భక్తులట వాళ్ళకి ఈ నెలవంక వెలుతురులో బయట చక్కని గాలి వీస్తుండగా జిగురు సాంబ్రాన్ని తదితర సుగంధ ద్రవ్యాలను బల్లులతో కలిపి దంచి పొడిగా చేయమని చెప్పేవారు ఇటువంటి ఈ వింతైన రహస్యమైన విధులు నిర్వర్తించాక వారు దేవతలను ప్రార్థించేవారట తాము అప్పుడే నూరి తయారు చేసిన ఔషధ ద్రావణాన్ని తీసుకున్నాక నిద్రపోయేవారట వారికి నమ్మకం తగినంత బలంగా ఉన్నప్పుడు అంటే ఏది చేసినా సరే వాళ్ళకి నమ్మకం అనేది ప్రతి దాంట్లో ఉండాలి అప్పుడు మాత్రమే అది బలంగా పనిచేస్తుంది అన్నమాట అప్పుడు వాళ్ళు తమ కళలో వారు దేవతను దర్శించేవారు మనం వినటానికి ఈ కర్మకాండ ఎంతో వింతగా కొంత అసంబద్ధంగా అనిపించినప్పటికీ కూడా రోగాలు తరచుగా నయమవుతూ ఉండేవట అంటే ఈ ప్రాచీన కాలంలో ప్రజలు సుప్తచేతనాత్మకమైన అంటే సబ్ కాన్షియస్ మైండ్ సిసలైంది ఇదే అనమాట సుప్త చేతనాత్మకమైన మనస్సుకున్న అద్భుతమైన శక్తిని సమర్థంగా ఉపయోగించే విధానాలని కనుగొన్నారట దానినికి వాడి ఉపశమనం పొందేవారట ఈ పద్ధతులు పనిచేస్తాయని వారికి తెలుసు కానీ అవి ఎలా పనిచేస్తాయో ఎందుకు పనిచేస్తాయో వారికి తెలియదట అంటే ఈ బలమైన సూచనలను వారు తమ సుప్తచేతనాత్మకమైన మనస్సుకి అందించటం ద్వారా ఉపచారం పొందినట్లు ఈరోజు మనకి తెలుస్తుంది అనమాట అంటే హిప్మటాయిజ్ అనమాట అంటే వాళ్ళనిలాగా చేస్తే కానీ వాళ్ళు లోపల ఉన్నవన్నీ కూడా బయటికి వస్తాయి అనేది కదా లోపల ఉన్న విషయాలు అంటే ఈ మత నియమాలు ఔషధ ద్రావణాలు రాక్షరేకులు ఆనాటి జనాన్ని ఆకర్షించేవి వారి ఊహలను ప్రభావితం చేసేవి జబ్బుని నయం చేయటానికి పూనుకున్న వ్యక్తి నొక్కి చెప్పే సలహాలను చేతనాత్మకమైన మనస్సు చేత అంగీకరించేటట్లు చేసేవి కానీ నిజానికి నయం చేసే క్రియ రోగి యొక్క చేతనాత్మక మనస్సు నిర్వహించేది అంటే ఇక్కడ ఏదో ఈ తాయెత్తులు ఇవేమి పనిచేసేవి కాదు అంటే ఆ మనిషి యొక్క శరీరంలో మనకి ఉండేటువంటి చేతనాత్మకమైన మనస్సు మాత్రమే అవి అనమాట అంటే ఆ సూచనలు పాటిస్తూ అది లోపల పనిచేసేది కానీ అంటే ఈ సాధారణంగా ఈ వైద్యుల నైపుణ్యం సాధారణంగా ఈ వైద్యుల నైపుణ్యం పనికి రాకుండా పోయి ఈ రోగులు తమ ఆశలు వదులుకున్న అనేక సందర్భాలలో అన్ని యుగాలలోనూ అనధికారికంగా నయం చేసేవారే అద్భుతమైన ఫలితాలను సాధించారట ఇది మన ఆలోచనలకు పని కల్పిస్తుంది అంటే ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీరంతా రోగులను ఎలా నయం చేయగలుగుతున్నారు దీనికి జవాబు దొరుకుతుంది అంటే ఈ జబ్బు పడ్డ వ్యక్తి యొక్క మూఢ నమ్మకం అతను లేక ఆమె సుప్త చైతన్యంలో అంతర్గతంగా ఉన్న నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది అంటే ఈ నయం చేసేవారు వాడే పద్ధతులు చికిత్స విచిత్రంగా ఉన్న కొద్ది వ్యాధిగ్రస్తులు అంత విడ్డూరంగా అసంగతంగా ఉన్న చికిత్స సాధారణంగా శక్తివంతమైనదని నమ్మే అవకాశం అనేది ఉందన్నమాట అంటే ఈ రేకెత్తించబడ్డ భావోద్వేగాల స్థితిలో వారు తమ చైతన్య సుప్తచేతనా వస్తల రెండింటిలో ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను నమ్మటం సులభతరం అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఈ విధంగా వాళ్ళు అంటే పురాతన కాలంలో మనకి ఈ సుప్తచేతనావస్థ అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఉపయోగించే మాత్రమే చికిత్సలు చేసేవారు అంతేగాని వీళ్ళు వింత వింతగా చేసినటువంటి వాటి వల్ల ఆ ఫలితం అనేది వచ్చేది కాదనమాట అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంతో చక్కగా మనకి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే దాన్ని మాట మనం విన్నట్లయితే మనలో జరిగే రోగాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు నయమవుతూ ఉంటాయి దీన్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగించే ఈ హీలింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఓకే ఓకే నెక్స్ట్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాబాయ్ యూ థ్యాంక్ యూ ఓకే బా బాయ్ సియూ